శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ గ్రామ పంచాయతీలో బిందు సేద్యంపై అవగాహన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ MIP ప్రాజెక్ట్ డైరెక్టర్ జీవీవీ ప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన బిందు సేద్యంపై పండిస్తున్న తోటలను పరిశీలించి అనంతరం ఆయన రైతులతో మాట్లాడారు. పంటలు పండించడానికి నీటి కొరత ఎంతగానో ఉన్న ఈ తరుణంలో తక్కువ నీరు తక్కువ సమయంలో పంటకు సరైన దశలో నీటిని అందించడానికి అత్యంత ఉత్తమమైన పద్ధతి డ్రిప్ లేదా బిందు సేద్యమని, బోరు ఉన్న ప్రతి రైతు డ్రిప్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. దీని వలన నీరు ప్రతి మొక్కకు ఒక మోతాదులో ఉపయోగించుకుంటూ మొక్క అభివృద్ధి బాగుంటుందని, పంట దిగుబడి కూడా బాగుంటుందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో వర్షభావం ఎక్కువగా ఉన్నందున ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని పాటించడం వల్ల తక్కువ మోతాదు నీటిని ఉపయోగించుకుని పంట చేతికి అందుతుందని, రైతులు ఈ విషయాన్ని గమనించి పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చని, 100కు 100% మైక్రో ఇరిగేషన్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జైన్ కంపెనీ DCO రామారావు, నెట్ఫిమ్ కంపెనీ DCO N రవికుమార్ రైతులు పాల్గొన్నారు. దీని ద్వారా రైతులకు చాలా ఉపయోగం. ఏంటంటే నీరు మీరు మామూలుగా బోతులు తీసి పెట్టవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా వర్షకాలు చూసారు కదా, ఇంకా ఎంత నీళ్ళు కావాలో అంత అన్ని మొక్కలకి సమానంగా వెళ్ళిపోద్ది అనమాట. అందువల్ల మొక్క పెరుగుదల బాగుంటుంది, దిగుబడి బాగుంటుంది, పంట క్వాలిటీ కూడా బాగుంటుంది. తర్వాత మీకు ఖర్చు బాగా, ఎరువులు కూడా మనం డైరెక్ట్గా దీని ద్వారా పంపించేయచ్చు. ఇప్పుడు అది చెప్పడానికి యూరియా కూడా తీసుకొచ్చాం. ఇది ఏం లేదా చిన్న బకెట్ డ్రమ్ము మరి మొక్కలకి 60 ఎంత నీరు కావాలి, ఏ టైంలో కావాలి, దాన్ని క్యాల్కులేట్ చేసి మనం మొత్తం అంతా ఇంజనీరింగ్ డిజైన్ చేసేసి మనం పెడతాం. ఇదంటే సబ్సిడీలు ఇచ్చారు కాబట్టి సార్ వచ్చారు, సార్ ఎలా పనిచేస్తుంది ఏంటనే తెలుసుకోవడం కోసం వచ్చారు, మీకు అందరికీ తెలుసా లేదని చెప్పడం కోసం కూడా. ఈ ఇచ్చిన తర్వాత మనం ఎలాగైతే సర్వీస్ చేయాలో, ఆఫ్టర్ సేల్ సర్వీస్ అని గవర్నమెంట్ చెప్పింది చేయమని, అదే ఉద్దేశంతో ఎలాగుంది ఏంటి సార్ తనిఖీ చేయడానికి వచ్చారు. ఫస్ట్ ఏంటంటే సో నీటితో పాటు ఎరువులు, నీటిలో కరిగే ఎరువులు, తర్వాత లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మనం పంటకు అందించడం వల్ల తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఇవ్వడం వల్ల ఇచ్చిన ఎరువు పంటకు చాలా బాగా ఉపయోగపడుతుంది, ఖర్చు కూడా తక్కువ అవుతుందండి. దానివల్ల పంట ఎదుగుదల బాగుంటుంది, అదేవిధంగా దిగుబడి ఎక్కువ వస్తుంది, నాణ్యమైన పంట వస్తుంది అన్నమాట. రైతులకి మెయిన్ కూలీ ఖర్చు బాగా ఆదా అవుతుంది. ఈ కలుపు తీయడానికి కానీ, తర్వాత నీళ్లు పెట్టడానికి కానీ, ఎరువులు వేయడానికి కానీ, ఈ ఎరువుల ఖర్చు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఆదా చేయడానికి అవకాశం ఉందండి. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రోగ్రాము ఎంతో ఉపయోగపడేటువంటి ప్రోగ్రాం కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే 90% రాయితీ ఇచ్చి, అంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా 90% రాయితీ ఇచ్చి ఈ ప్రభుత్వం సబ్సిడీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుందండి. అయితే మనకి కొంచెం కొన్ని కారణాల వల్ల మన లాస్ట్ ఇయర్ ప్రోగ్రాము శాంక్షన్ కాలేదు, బట్ రాబోయేటువంటి నెక్స్ట్ ఇయర్ జనవరి నెల నుంచి స్కీమ్ మనకు శాంక్షన్ అవబోతుంది. అప్పుడు ఇక్కడ చాలామంది రైతులు ఈ ప్రోగ్రాము మాకు కావాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. దీని మీద అవగాహన రావటం వల్ల సో వాళ్ళందరికీ తప్పనిసరిగా మేము ఏర్పాటు చేస్తాము, స్కీమ్ ఇచ్చి ఏర్పాటు చేస్తాము. అది జనవరి